తెలంగాణలో నేతల మధ్య విద్యుత్ మంటలు ఆగటం లేదు కరెంటుపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలు షాక్ కొడుతున్నాయి తెలంగాణలో ఇరవై నాలుగు గంటల కరెంటు రావట్లేదని ఏ సబ్ స్టేషన్లనైనా నిరూపించేందుకు సిద్దమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు ఏ సబ్ స్టేషన్కు రావాలో మంత్రి కేటీఆర్ డిసైడ్ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు ఇక రుణమాఫీ కోసం రైతు వేదికల వద్ద బీఆర్ఎస్ నేతల్ని నిలదీయాలని రైతులకు పిలుపునిచ్చిందంటూ తెలంగాణ కాంగ్రెస్ మరింత సమాచారం గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు రాకేష్ ఉచిత విద్యుత్ పై ఇటు కాంగ్రెస్ పిఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు రెండు పార్టీల మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్లతో కూడా విద్యుత్ అంశం అయితే హీటెక్కింది ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు కౌంటర్ అటాక్ చేస్తూ కూడా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది రైతు వేదికల వద్ద మూడు గంటలు మూడు పంటలు అనే నినాదంతో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు చేపడుతుందో దానికి కౌంటర్ అటాక్ గా కాంగ్రెస్ పార్టీ కూడా పార్టీ నేతలకు అలాగే రైతులకు కూడా పిలుపునివ్వడం జరిగింది ఉచిత విద్యుత్కు సంబంధించి తెలంగాణలో ఏ సబ్స్టేషన్లో ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇవ్వడం లేదు ఒకవేళ దానికి సంబంధించి నిరూపించడానికి సిద్ధం అంటూ కూడా రేవంత్ రెడ్డి కేటీఆర్ కు సవాల్ ఇస్తడం జరిగింది కేటీఆర్ ఏ సబ్స్టేషన్ ప్రకటించినా అక్కడికి వచ్చి ఇరవై నాలుగు గంటలకు కరెంటు ఇవ్వడం లేదంటూ నిరూపించేందుకు సిద్ధం అంటూ కూడా సవాల్ సబ్ సబ్స్టేషన్ ఏందో కేటీఆర్ డిసైడ్ చేయాలి ముఖ్యంగా ఉచిత విద్యుత్ విషయంలో జరుగుతున్న అవినీతిపై మేము మాట్లాడితే దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి ఆరోపణలు చేస్తున్నారు ఆరోపణలకు సంబంధించి ప్రభుత్వం సమాధానం చెప్పకుండా దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది రైతులు మోసం చేసే ప్రయత్నం చేస్తుంది కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు ముఖ్యంగా ఉచిత విద్యుత్కు సంబంధించి పేటెంట్ కాంగ్రెస్ మాత్రమే కాంగ్రెస్ ఏ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉచిత విద్యుత్ అంశాన్ని పెట్టింది రెండు వేల నాలుగులో లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కరెంట్ ఇచ్చాం ఎవరు కూడా ఈ దేశంలో సాహసం చేయని సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసిందంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ పేటెంట్ అట్టుగా వచ్చే ఎన్నికల్లో వెళ్తామంటూ కూడా చెప్తున్నారు రైతు వేదికల దగ్గర బీఆర్ఎస్ నేతల్ని సంబంధించి దీటుగా సంబంధించి సమాధానాలు చెప్పాలంటూ కూడా కాంగ్రెస్ నేతలైతే నాకు సంబంధించి సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రైతు రుణమాఫీ గానీ అలాగే వివిధకు సంబంధించిన వ్యవసాయ అనుబంధాలకు సంబంధించిన పనివట్ల విషయంలో సబ్సిడీలకు సంబంధించి గానీ వీటి విషయంలో గట్టిగా నిలదీయాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కేడర్ అయితే పిలుపునిచ్చింది But thank you, Rakesh.